శ్మశానంలో తవ్వి తీసిన మట్టిని స్కూల్ గ్రౌండ్లో పోశారు. మట్టి వరకే వస్తే పర్వాలేదు, మట్టితో పాటు శ్మశానంలోని ఎముకలు పుర్రెలు సైతం గ్రౌండ్లోకి వచ్చేస్తాయి. దీంతో ఆడుకునేందుకు వచ్చిన విద్యార్థులు ఎముకలు పుర్రెలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రహేనికోన మండలం పెనమల్లె హై స్కూల్ గ్రౌండ్లో చోటు చేసుకుంది. స్కూల్ గ్రౌండ్ను చదువు చేసే కాంట్రాక్టర్ తీసుకున్న కాంట్రాక్టర్ శ్మశానంలోని మట్టి తవ్విపోయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు సమాధులు అనేవి శ్మశానాలు ఉన్న సమాధులన్నీ తవ్వేసి ఒక స్కూల్ గ్రౌండ్ కాంట్రాక్ట్కి తీసుకున్న పరిణామంలో 600,000 రూపాయలు కాంట్రాక్ట్కి తీసుకుని ఇటకలు బటకలు వేసి మళ్ళా సమాధులు ఎముకలు బొమ్మకలతో వచ్చినటువంటితో ఒక స్కూల్ గ్రౌండ్కి కాంట్రాక్ట్ వేజ్లో చేస్తున్నారు వీళ్ళు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సమాధిలో మాత్రం అన్ని కులాలు అన్ని వర్గాల వారిని ఇక్కడే సమాధి చేస్తుంటారు. మట్ట రమేష్ ఏమో కాంట్రాక్టర్ దారుడు, సపోర్ట్ నాయకులు వీళ్ళందరూ కలిసి